మై ఛానల్ వెల్కమ్ టు నీరుస్ బ్రెయిన్ చైల్డ్ దిస్ ఇస్ యువర్ నీరజ ఈ రోజు నేను మీకు కొన్ని మంచి మంచి టిప్స్ చెప్తాం అనుకుంటున్నానండి వంటగదిలో మనకు రోజు అవసరమయ్యే టిప్స్ సో ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇవేంటి కందిపప్పు చూసారు కదా కందిపప్పు డైలీ మనం వాడుతూనే ఉంటాము ఇంట్లో సో ఇవి మనకి మామూలుగా యూజువల్ గా ఒక 1 ఆర్ 2 అవర్స్ నానితే బాగుంటది పప్పు చాలా సాఫ్ట్ గా అవుతుంది ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు నానబెట్టడానికి అలాంటప్పుడు మనము ఈజీగా ఎలా మెత్తగా సాఫ్ట్ గా పప్పు ఉడికించుకోవాలో చెప్తాను ఈ పప్పు శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ చూసారు కదా పప్పు నేను క్లీన్ గా 2-3 సార్లు చక్కగా కడిగాను ఇప్పుడు మనకి టైం ఉండదు కదా ఒక్కొక్కసారి నానబెట్టుకోవడానికి ఒక టిప్ ఏంటంటే మనం వేడి చేసిన నీళ్ళు దీంట్లో పోస్తే మనకి వితిన్ 10-15 మినిట్స్ లో నానిపోతాయి సో అలా కాకుండా ఇంకొక టిప్ ఏంటంటే మనము దీంట్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు చాలా బాగా మృదువుగా ఉడకడమే కాకుండా మనకి వెనిపేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చాలా బాగా పనిచేస్తుంది ఇది కందిపప్పు చాలా ఈజీగా ఉడుకుతాయి ఇలా చేసుకుంటే ఈ రెండు టిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి కేవలం ఈ కందిపప్పు మాత్రమే కాదు మనం గుగ్గుళ్ళకి శనగలు అలసందలు బొబ్బర్లు ఇవన్నీ ఉడకబెట్టుకుంటాం కదా ఉడకబెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు నానబెట్టేంత టైం మినిమం 2-3 అవర్స్ నానితే కానీ అవి మనకి బాగా ఉడకవండి అలాగే మన గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు తక్కువ విజిల్స్ రాణించుకుంటేనే మనకి చక్కగా శుభ్రంగా ఉడికిపోతాయి అలాగే శనగలు కానీ వీటికి కూడా మనము కొద్దిగా ఒక 5 మినిట్స్ వేడి చేసి నీళ్లు ఆ నీళ్లు కనుక పోసి కందుల్లో కానీ అలసందులో కానీ నానబెట్టుకుంటే మనకి చాలా తొందరగా ఉడుకుతాయి చాలా బాగుంటాయి కూడా చూసారు కదా అల్లం అండి ఇది మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము పొంగలికి కానీ టీకి కానీ ఇంకా చాలా చాలా అవసరాలకు వాడుతుంటాం డైలీ మనకి ఇంట్లో ఇది కంపల్సరీగా అవసరం అవుతుంది కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అంటే ఎండిపోయినట్టు డ్రైగా అలా అయిపోతుంది అలా కాకుండా చూసుకోవాలంటే ఇలా మనం వాడుకున్నంత వాడుకొని అదే కొద్దిగా వాడుకుంటాం కదా రోజుకి టీలలో కానీ అలాగే ఉప్మాలలో కానీ పొంగళ్లలో కానీ దోశల్లో కానీ వాడుకున్నాక ఈ మిగిలింది ఇలా నీట్ గా ఇలాంటి కవర్లు ఉంటాయి కదా ఈ పాలిథిన్ కవర్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఇట్లాంటి కవర్లలో పెట్టి జస్ట్ ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చక్కగా ఒక 2-3 వారాల వరకు మీకు నిల్వ ఉంటాయి అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇలా ఒక గ్లాస్ లో శాండ్ అండి ఇది శాండ్ తీసుకొని ఆ శాండ్ లో ఇది కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా స్టోర్ చేసుకోవాలి ఈ జింజర్ ని అలా స్టోర్ చేసుకుంటే కూడా మనకి ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోవాలి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కంప్లీట్ గా పూర్తిగా డిప్ అయ్యే వరకు ఇలా మనం స్టోర్ చేసుకోవాలి మీరు ఇంట్లో పాట్ ఉన్నట్లయితే పాట్ లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం మూలాన మీకు చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఈ కవర్ లో పెట్టుకుంటే కనీసం ఒక 2-3 వారాలు నిల్వ ఉంటుంది ఇలాగైతే మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలాగా కంప్లీట్ గా కవర్ అవ్వాలి ఇలా కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా స్టోర్ చేసుకోవాలి చూసారు కదా పైన కూడా కవర్ చేసేసాము శాండ్ తో మీకు కుదిరితే చక్కగా ఇంట్లో పాట్ లోనే పెట్టుకోవచ్చు పాట్ లోనే స్టోర్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ చేసుకోవడం మూలాన మనకి ఇంకా జింజర్ కూడా గ్రో అవుతుంది కూడా సో ఈ రెండు టిప్స్ మీరు ఖచ్చితంగా పాటించండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే వెల్లుల్లి పొక్కుల్ని మనం చాలా ఈజీగా ఎలా ఒలుచుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా ఈజీగా ఒలుచుకోవాలి చూసారు కదా అంత ఈజీగా అయిపోతున్నాయో ఇలా ఒలుచుకున్నాక సో ఇది జస్ట్ మనము ఫాయిల్ తీసుకోవడానికి ఇలా చేసుకోవాలి మీ దగ్గర గుండ్రాయి ఉంటే గుండ్రాయి పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు ఇలా ఈజీగా ఒలుచుకోవచ్చు మనం రసంలోకి కానీ సాంబార్లోకి కానీ రోజు కనీసం ఒక 10-15 దాకా వాడుతుంటాము తాలింపులో కానీ ఒక మెథడ్ ఇది ఫస్ట్ టిప్ అటుకొస్తున్నా ఇటుకొస్తున్నా కొంచెం కట్ చేయండి సో కట్ చేస్తే చూసారు కదా మీకు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత తొందరగా వచ్చేస్తుందో చూడండి అటుకొస్తున్నా ఇటుకొస్తున్నా తరుక్కుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలాగా ఈజీగా ఒలుచుకోవచ్చు
ఇంకొక టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయలు సరే ఒక 5 6 అంటే అలా ఒలుచుకోవచ్చు ఇంకా మరిన్ని ఎక్కువ క్వాంటిటీలో మనకి తొందరగా చుక్కలు ఒలుచుకోవాలంటే సో ఇలాంటి కవర్ ఏదైనా ప్రెస్సింగ్ కవర్ గాని మాల్ నార్మల్ పాలిథిన్ కవర్ గాని తీసుకొని దాంట్లో వేసుకొని అంటే జిప్ లాక్స్ ఉండేలాగా ఇలా పెట్టుకొని మనకి పప్పు గుత్తితో ఇలాగా చేసుకుంటే మీకు చుక్కలు ఈజీగా ఒలుచేసుకోవచ్చు చూడండి ఎంత అన్నీ ఆల్రెడీ ఊడిపోయాయి చాలా చక్కగా ఉంచుకోవచ్చు ఫైల్ అనేవి చూసారు కదా ఇది ఇంకొక మెథడ్ మీకు ఈజీగా ఉంచుకోవడానికి అంటే మనం గార్లిక్ పేస్ట్ కానీ ఇలా వాడుతుంటాం కదా మరిన్ని పొడులకు కానీ చట్నీ పౌడర్స్ కానీ పప్పుల పొడి అలాంటివి వేసుకుంటాం కదా ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఒక మంచి టిప్ మీకు ఒలుచుకోవడానికి చూసారు కదా అలా కూడా కాదు ఇది ఇంకొకటి అండి ఒకవేళ మీకు ఇది చేయడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండకపోవచ్చు సో ఆల్రెడీ ఇలా ఒలిచి పెట్టుకున్న మన గార్లిక్స్ని ఇలా గాజు కంటైనర్లో ఎయిర్ టైట్ క్యాప్ ఉండేలాగా చూసుకొని ఇలా కూడా మీరు చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఈ మూడు టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి ఇలా బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి కదా ఈ బిస్కెట్ ప్యాకెట్లు యాక్చువల్గా కొద్దిగా అలా వాడి వదిలేస్తుంటాము సో ఇలాంటి క్లిప్స్ అండి మీకు ఇవి మీకు డీమార్ట్లో కానీ మోర్లల్లో కానీ చాలా చోట్ల స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి సో ఇవి ఇలా మనం వాడాక ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చక్కగా వీటితో వీటిని లాక్స్ అని కూడా అంటారు ఇలా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఇలాగ నీట్గా లాక్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి ఇలా బిస్కెట్ ప్యాకెట్లు అనేవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా అలాగే ఉంటాయి ఆ క్రంచీనెస్ అనేది పోకుండా మెత్తపడకుండా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇట్లా మిగిలిపోయినవి సరుకులు డబ్బాకు పోసుకోగా మిగులుతాయి కదా సో ఇవి నీట్గా ఇలా లాక్ చేసి మనం అన్నీ ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు ఇలా పౌడర్స్ కానీ ఏమైనా ఫ్రెష్గా ఉంటాయి బిస్కెట్లు స్టోర్ చేసుకోవడానికి ఇంకొక మంచి టిప్పు ఇలాగా టప్పర్ వేస్ట్ ఉంటాయి కదా ఎయిట్ ఎయిట్ కంటైనర్స్ సో దాంట్లో అడుగున కొద్దిగా పంచదార ఇలా వేసుకొని బిస్కెట్స్ ఇలాగా చక్కగా పెట్టుకొని చూసారు కదా అన్నీ ఇలా పెట్టుకొని చక్కగా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగుంటాయి కోడిగుడ్లు అండి కోడిగుడ్లు ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి సో పగిలిపోకుండా మీకు నేను ఒక మంచి టిప్ చెప్తాను కోడిగుడ్లు ఇలాగా చక్కగా కంప్లీట్గా మునిగేంత వరకు నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు స్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మనము కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇది ఒక మంచి టిప్ ఇంకొకటి ఏంటంటే ఉడికేటప్పుడు మనం కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడకపెట్టుకుంటే అస్సలు పగలకుండా ఉంటాయండి నెక్స్ట్ 2 మినిట్స్ మనము చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి 2 మినిట్స్ తర్వాత మనము హై పెట్టుకుందాము సో మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది 2 మినిట్స్ అయింది ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను సో ఇలా మొత్తం ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆపేశాక మూత పెట్టుకొని అలాగే కొంచెం సేపు ఉంచుకోవాలి సో ఆ సెగకి ఇంకా ఏమన్నా ఉడకాలంటే ఉడికిపోతాయి నీట్గా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఆపేశాక ఎగ్స్ మనము వేడి నీళ్ళ నుంచి తీసి కొంచెం సేపు ఇలా చలనీళ్ళలో పెట్టాలి ఒక 5 మినిట్స్ ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఎగ్ మనం తినే ముందే ఒలుచుకోవాలి అలా కాకుండా మనం ఒక 2 అవర్స్ 1 అవర్ అలా ముందు కనుక ఒలిచి పెట్టుకుంటే మనకి అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడే ఫ్రెష్గా ఎగ్స్ ఒలుచుకోండి చూసారు కదా ఇప్పుడు మనం వీటిని చాలా ఈజీగా చలనీళ్ళలో ఒక 5 మినిట్స్ ఉంచి తీస్తే చూడండి ఎంత ఈజీగా పొక్కు అనేది వచ్చేస్తుందో మనకి ఇంకొక విషయం ఏంటంటే దీని లోపల వైట్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది ఆ లేయర్ చూసారు కదా ఇది ఈ లేయర్ కూడా మనకి చక్కగా రావాలి అది ఆ లేయర్ అనేది తినకూడదు ఎగ్ లోపల ఉండే లేయరు సరే కదా ఎంత చక్కగా వచ్చేసాయో పొట్టంతా మీరు ఈ టిప్ మటుకు ఈ జాగ్రత్తగా పాటించాలి మీరు బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ ఖచ్చితంగా అవి కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ పోయాలి అలాగే ఫస్ట్ 2 నిమిషాలు స్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో
ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకొని తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాటిని చల్లనీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత తీసి వేడి నీళ్ళలో ఉంచి ఒక ఐదు నిమిషాలు చల్లనీళ్ళలో ఉంచి ఓపెన్ చేసుకుంటే మీకు చాలా చక్కగా ఎగ్స్ అనేవి పగిలిపోకుండా పొక్కులు అనేవి ఈజీగా తొందరగా వస్తాయి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యానికి ఎగ్స్ ముందే ఒలిచి పెట్టుకొని తినకూడదండి. మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడే ఒలిచి పెట్టుకోవాలి. సో మీరు ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటిస్తారని అనుకుంటూ మీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని మంచి యూస్ఫుల్ చిట్కాలు మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.